శనగపప్పు పన్నీర్ కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన పచ్చిశనగపప్పు పొడి, పన్నీర్, కాలీఫ్లవర్, గాజర్ తురుము, ఉడికించిన బంగాళదుంప, పచ్చి బఠానీల పేస్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, మైదా, ఆమ్చూర్, గరం మసాలా, బ్రెడ్ క్రమ్ పౌడర్, ఉప్పు, నూనె, చీజ్. శనగపప్పు పన్నీర్ కబాబ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కేలు ఒప్పుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పన్నీర్ తురుము తీసుకోవాలి. తర్వాత దానికి తగ్గట్టుగా వేయించిన గాజర్ తురుము, వేయించిన పచ్చి బఠానీల పేస్ట్, వేయించిన కాలీఫ్లవర్ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆమ్చూర్ పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, ఉడికించిన బంగాళదుంప, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత కొద్దిగా బ్రెడ్ క్రమ్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో మైదా పిండిలో కొద్దిగా నీళ్లు పోసి క్రీమ్ లాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపిన పిండిలో మెయిన్ గా మనం వేయించి పెట్టిన పచ్చిశనగపప్పు పొడి వేసి బాగా కలుపుకొని ఉండలాగా తయారు చేసి దాని మధ్యలో ఒక చీజ్ ముక్కను పెట్టి మళ్ళీ దాన్ని ఒక మంచి షేప్ లో చేసిన తర్వాత మనం కలిపెట్టిన మైదా పిండిలో డిప్ చేసుకొని ప్లేట్ లో ఉన్న బ్రెడ్ క్రమ్ పౌడర్ లో రోల్ చేసుకొని బాగా వేడెక్కిన ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన శనగపప్పు పన్నీర్ కబాబ్ రెడీ.